తోటకూర పకోడా బాల్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. తోటకూర పకోడా బాల్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన తోటకూర 1 కప్పు, శనగపిండి 1 కప్పు, క్యాబేజ్ తురుము 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, ఉల్లికాడలు 1/2 కప్పు, బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్లు, పచ్చి కొబ్బరి తురుము కొద్దిగా, జీడిపప్పు 10 గ్రాములు, జీలకర్ర పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నువ్వులు 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, వెన్న 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఫస్ట్ తోటకూర తీసుకోండి 1 కప్. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ పకోడీలకి పిండి కలుపుకుంటున్నావా? ఆయిల్ పెట్టేద్దాం. ఆయిల్ పెట్టేద్దాం. ఆయిల్ ఆన్ చేసుకో. క్యాబేజ్ 1/2 కప్ చాలండి. ఆనియన్స్ ఓకే, ఉల్లికాడలు, జీడిపప్పు, జీడిపప్పు కొంచెం చిన్నగా ముక్కలు కట్ చేసుకో, చిన్నవి చేసుకోండి. ఓకే, ఇవన్నీ ముందు కలిపేసి. ఓకే, సో తోటకూర కాంబినేషన్ లో క్యాబేజ్ ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తే బాగుంటుంది కదా, చాలా టేస్ట్ వస్తుంది. ఓకే, ఇందులో బటర్ వేస్తే చాలా బాగుంటుంది, స్ప్రింగ్ ఆనియన్స్ కూడా మంచిది కదండి. అవును, చిల్లి, జీరా పేస్ట్, ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, ఓకే, గరం మసాలా, కారం 1/2 స్పూన్. చాలా ఈజీగా, చాలా ఈజీ అండి, అదే చెప్తున్నాను కదా టేస్ట్ చూడండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఈజీ అనే వాళ్ళు ఎంచుకున్నారు, అది ఇంకొంచెం కావాలా సరిపోతుందా? అందరికీ చేయడం కష్టం కదా, అది ముందు ఇవన్నీ వేయడం వల్ల లీఫ్ కి వెజిటబుల్స్ కి అంతా ఇది ముందు బాగా అరుస్తుంటుంది, తర్వాత మనం పౌడర్ కలుపుకోవచ్చు. ఓకే ఓకే, సో ఉప్పు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి ఇంకా అన్ని కూడా ఇక్కడ ఇందులో వేసేసుకోవటం. యా, ఇందులో వేసేస్తాం. ఓకే, 2 స్పూన్స్ బియ్యం పిండి, ఓకే, శనగపిండి 1 కప్ పెడతాం. ఓకే, ఇదంతా వేనా? వాటర్, ఓకే, వాటర్ ఇవ్వరా? సో బజ్జీల పిండి కలిపేసుకోవాలి అన్నమాట, గట్టిగా ఉండాలి అంటే పకోడి పిండిలా కలపాలి, పకోడా బాల్స్ అన్నాం కదండి, ఇది మొత్తం ఇలా కలిపిన తర్వాత వీటిని చిన్న చిన్న రౌండ్ గా రౌండ్ గా బాల్స్ చేస్తాం. ఓకే ఓకే ఓకే, ఇంకా ఫ్రై చేద్దామా? ఫ్రై చేద్దాం, ఇటు ఇవ్వండి, నేను ఇందులో వేసి ఫ్రై చేస్తాను. ఇప్పుడు ఈ స్టవ్ ఆన్ చేద్దాము, ఇంకెందుకు అది ఆ బాల్స్ ని కొంచెం మళ్ళీ ఫ్రై చేస్తాం అన్నమాట. ఓహో, ఇందులో 1 స్పూన్ బటర్, ఓకే, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్స్ నూపప్పు, ఓకే, ఇది చూడండి సరిపోతాయేమో కదా? యా, సరిపోతుంది. ఇందులో వేసేనా? వేసేయండి. సో ఫైనల్ గా పచ్చి కొబ్బరి, పచ్చి కొబ్బరి అయిపోయిందండి, తీసేద్దాం. ఇంకా రెడీ, వెరీ గుడ్. చూసారు కదండి, వేడి వేడిగా తోటకూర పకోడా బాల్స్ రెడీ అయిపోయాయి.